హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. నేషనల్ ఏదైతే రామిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో, అదే విధంగా స్టేట్ కూడా అడ్మిట్ అవుతుంది. ఇదేంటంటే జాతీయ స్థాయిలో దీని మీద ప్రభావం ఉంది, అదే విధంగా నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి దీన్ని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి సింగిల్ జడ్జి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ రిట్ అప్పీల్ వేయడం జరిగింది. వీళ్ళు ఈరోజు రిట్ అప్పీల్ మీద జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. అయితే దాంట్లో రిట్ అప్పీల్ సంబంధించి ఈరోజు ప్రొనౌన్స్ చేసిన జడ్జిమెంట్ ప్రకారం ఏదైతే విజయసేన్ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంటు ఆయన క్రిమినల్ జ్యూరిడిక్షన్ ఇన్వోక్ చేస్తూ సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. కాబట్టి క్లాస్ 15 ఆఫ్ లెటర్స్ పేటెంట్ యాక్ట్ కింద దీనికి సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మీద అప్పీల్ అనేది బార్ ఉంది. కాబట్టి ఈరోజు మేము ఎంటర్టైన్ చేస్తలేం. దీన్ని మీరు కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్ళండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేస్తూ, ఏదైతే సిబిఐకి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఇచ్చిన ఆర్డర్ని కన్ఫామ్ చేస్తూ, సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని దాని మీద చేసినటువంటి అప్పీల్ని కొట్టేస్తూ ఈరోజు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఒక ఏజీ గారు కూడా దానికి ఏదైతే సిబిఐ వాళ్ళు ఫైల్స్ కావాలని చెప్పి ఇన్సిస్ట్ చేశారు కనుక స్టే, దాని మీద కొంత స్టే కావాలి, సమయం కావాలని కూడా కోరడం జరిగింది. అప్పీల్స్ మెయింటైనబుల్ కాని సందర్భంలో దీనికి ఎటువంటి మేము టైం ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా సింగిల్ జడ్జి ఆర్డర్ ఆల్రెడీ మీ చేతులు ఉంది కాబట్టి మీరు సుప్రీంకోర్టు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మేము దాంట్లో ఇంటర్ఫియర్ కాదలుచుకోలేదు అని చెప్పేసి రిట్ అప్పీల్ని ఈరోజు డిస్మిస్ చేస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. రైట్, ప్రస్తుతం హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిబిఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ పడింది. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐకి అప్పగిస్తూ ఇప్పటికే డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ కూడా ఇప్పుడు డివిజన్ బెంచ్ కూడా సిబిఐకి అప్పగిస్తూ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇటు ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగాయి, మరోవైపు నిందితుల తరపున కూడా వాదనలు కొనసాగాయి. అన్ని వాదనలు విన్న తర్వాత సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ కూడా ఈరోజు హైకోర్టు అయితే మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు జరిగినటువంటి వాదనలు, ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఈరోజు చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి బెంచ్ అంటే ఎలాంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఆర్డర్లు ఎలాంటి అంశాలను పేర్కొన్నారు? అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మీద రిట్ అప్పీల్స్ వేయడం జరిగింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ గవర్నమెంట్ ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డరు ఇది మెయింటైనబుల్ కాదు, ఇది సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఉన్నది, దీంట్లో సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయాల్సినంత అవసరం లేదు, నిందితులు కోరినట్లటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని వాళ్ళకి అప్పయిపోయినట్టయితే దేశంలో ఇటువంటి కొన్ని వేల కేసులు వస్తాయి కనుక ఇటువంటి ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి గవర్నమెంట్ నుంచి దుష్యంత్ దవే గారు అదేవిధంగా పేర్కొనడం జరిగింది. అయితే దానికి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆ నిందితుల తరఫున ఏదైతే వాదనలు వినిపించినటువంటి న్యాయవాదులు అందరూ కూడా దీనిలో చెప్పింది ఏంటంటే 482 కింద క్రిమినల్ జ్యూరిడిక్షన్ కింద సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసిన సింగిల్ జడ్జి ఆర్డర్ని ఇక్కడ రిట్ అప్పీల్లో ఛాలెంజ్ చేయడానికి లేదు, ఇది మెయింటైనబుల్ కాదని ఫ్రమ్ ది బిగినింగ్ పేర్కొనడం జరిగింది. అయితే ఆ వాదనని సమర్థిస్తూ ఈరోజు మెరిట్స్లోకి వెళ్లకుండా, ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్లు మెరిట్స్లోకి వెళ్లకుండా కేవలం రిట్ అప్పీల్ అనేది విచారణ అర్హత కాని పిటిషన్ కనుక దీన్ని డిస్మిస్ చేస్తా ఉన్నాం. క్లాస్ 15 లెటర్స్ పేటెంట్స్ యాక్ట్ కింద ఇది మెయింటైనబుల్ కాదు, కేవలం క్రిమినల్ జ్యూరిడిక్షన్ ఇన్వోక్ చేసినప్పుడు డైరెక్ట్ సుప్రీంకోర్టుకే ఉంటుంది మెయింటైన్, అక్కడనే ఫైల్ చేసుకోవాలి తప్ప రిట్ అప్పీల్ రూపంలో ఇక్కడ మెయింటైనబుల్ కాదని చెప్పేసి రిట్ అప్పీల్స్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇచ్చినటువంటి ఆర్డర్ని సస్పెండ్ కోరిందా, ఏమన్నా సుప్రీంకోర్టుకి మేము అప్పీల్కి వెళ్తాం అనేటువంటి అంశాన్ని అడ్వకేట్ జనరల్ ఏమైనా కోర్టు దృష్టికి తీసుకెళ్లారా? ఎస్, రిట్ అప్పీల్ డిస్మిస్ అయిన సందర్భంలో ఆల్రెడీ సిబిఐ వాళ్ళకు ఒక లెటర్ అడ్రస్ చేయడం జరిగింది, ఫైల్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయాలా, ఇన్వెస్టిగేషన్ అంతా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా ఒక లెటర్ అడ్రస్ చేయడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి. అయితే దాని సందర్భంలో ఈరోజు రిట్ అప్పీల్ డిస్మిస్ అయిన సందర్భంలో ఇమీడియట్గా సిబిఐ వాళ్ళు ఇన్సిస్ట్ చేసి మాకు ఫైల్స్ అని కావాలని చెప్పి ఇన్సిస్ట్ చేసే అవకాశం ఉంది కనుక దాన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా, మాకు సుప్రీంకోర్టులో ఫైల్ చేసేంత వరకు అక్కడ సంథింగ్ ఆర్డర్ వచ్చే వరకు సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. అయితే కోర్టు దాన్ని నిరాకరించడం జరిగింది, ఎందుకంటే సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మీద దాని మెరిట్స్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో మేము డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది కేవలం మెయింటైనబిలిటీ కింద మేము విచారణ కాని కిందనే మేము డిస్మిస్ చేస్తున్నాం తప్ప మెరిట్స్లో పోలేదు కనుక మేము ఎటువంటి ఆర్డర్ పాస్ చేయాలని చెప్పి కూడా క్లియర్ పేర్కొనడం జరిగింది. అంటే ఈరోజు ఇచ్చినటువంటి తీర్పుతోటి సిబిఐ ఇప్పుడు ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుందా? డెఫినెట్గా సిబిఐ ఆల్రెడీ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మీద
संबंधित अफीशियल की इनफॉर्म जरिए वालों दिल्ली नीचे हैदराबाद की कंसर्न अफीशियल वालक इंट्रस्ट इन्वेस्टिगेशन वाल कोई फैल्स हैंड ओवर लटर रहा जरिए सो इन एट अडंक ले कमीडियजे विद इन अवर्स वाले अवकाश उ सीबीआई अति त्वर में एफआईआर नमो केस इन्वेस्टिगेशन को अवकाश कनपड़नाई वीडियो जर्नलिस्ट तेज तो प्रवीण कलवला एबीएन आंध्रज्योति हैदराबाद तेलंगाना गवर्नमेंट की राष्ट्र प्रभुत्वानी की टीआरएस इपड़ बीआरएस एमो बीआरएस पार्टी की एमो जरगबोतुंदी अनी चाना डीटेल आर्ग्युमेंट्स आईनाई अयिते अवे आ डीटेल्ड आर्ग्युमेंट्स ने होसिपुच्ची इवाला ओक डीटेल्ड जज्मेंट रिलीज अयिंदी प्रनौंस अयिंदी आ जज्मेंट इपड़ माकु वच्चेदुंदी कनी दांट्लो कोनी अंशाले एंटंटे फर्स्टली ई रिट अपील लेटर्स पेटेंट्स एक्ट लेटर्स पेटेंट्स अपील्स किंदा ई रिट अपील वेयडानिकी वील लेदु एंदुकंटे इदी ओक क्रिमिनल रिट पेटिशन नुंची क्रिमिनल अंशालु उन्न क्रिमिनल ज्यूरिस्डिक्शन क्रिमिनल అంశాలున్న రిట్ పెటిషన్ కాబట్టి లెటర్స్ పేటెంట్స్ అపీల్ వేయడానికి వీల్లేదు అని చెప్తూ క్లియర్గా ఈ రిట్ పెటిషన్లో ఏదైతే డీటెయిల్ అంటే సింగిల్ జడ్జ్ గారు కూడా ఒక 96-98 పేజీల డీటెయిల్డ్ ఆర్డర్స్ ఇచ్చారు ఆ డీటెయిల్డ్ ఆర్డర్స్లో అన్ని అందరూ ఏవైతే పేర్కొన్నారో అన్ని డీటెయిల్డ్గా अंदो विवरिंचिन तर्वात एक्कड तप्पु जरिगिंदो कूडा चेप्पिंडु एंटी असलु सिट अने यंत्रांगानिकि ज्यूरिस्डिक्शन लेदु लॉ एंड ऑर्डर पोलीस की ज्यूरिस्डिक्शन लेदु मीरु प्रिवेंशन आफ् करप्शन एक्ट किंद फाइल चेसे केस एदैना एसीबी की तप्प इंको लॉ एंड ऑर्डर पोलीस कैना लेकपोते लॉ एंड ऑर्डर पोलीस तो कूडिना स्पेशल इन्वेस्टिगेटिव टीम कैना ज्यूरिस्डिक्शन लेदु अंदुकनी सिट नी कोट्टेयडं जरिगिंदी दांतो पाटु इन्वेस्टिगेशन एला प्रोग्रेस अयिंदो ई सिट ई सो कॉल्ड सिट इन्वेस्टिगेशन नी एला प्रोग्रेस चेसिंदो इन्वेस्टिगेशन एला हैंडल चेसिंदो अदी चाना तप्पुलतो कूडुकोनी उन्नदी ओक लॉ एंड ऑर्डर पोलीस अयिना एसीबी पोलीस अयिना अंटे प्रभुत्व यंत्रांगंलो होम डिपार्टमेंट लो उंडाल्सिन एविडेंसेस प्रगति भवन की चीफ मिनिस्टर गार दग्गरिकी एला